ఇల్లాలు నవ్వితే ఇల్లు, ఇల్లు నవ్వితే పల్లె, పల్లె నవ్వితే తెలంగాణ, తెలంగాణ నవ్వితే సీఎం కేసీఆర్ నవ్వుతారన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్ జయమని, ఇందుకోసం అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఏ కార్యక్రమమైనా ఆడబిడ్డలు ముఖ్యమని, ఆడబిడ్డలు చేయపడితే ఎంతటి కార్యమైనా ఇట్టే సిద్ధిస్తుందన్నారు. హరితహారం కార్యక్రమాన్ని ఆడబిడ్డలు పవిత్ర యజ్ఞంలా భావించి పెద్ద ఎత్తున భాగస్వాములై విరివిగా మొక్కలు నాటడంతో పాటు సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్లో లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై 629 మంది లబ్ధిదారులకు 6,29,72,964 రూపాయలు ఇలువ చేసే చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి ఆడబిడ్డను ఆప్యాయంగా పలకరించిన మంత్రి గంగుల కమలాకర్ వారికి చెక్ అందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర మేయర్పై సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఎంపీపీ శ్రీలత, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆడబడుచులు సంతోషంగా ఉండాలనేది సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాకముందు ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, సీఎంలు పీఎంలు వచ్చారు పోయారు, కానీ నిరుపేదల జీవితాల్లో వెలుగులు పంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కానీ స్వయం పాలనలో అందరూ సంతోషంగా ఉండాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఆడబిడ్డల పెళ్లితో నిరుపేద కుటుంబాలు అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం కరోనా విజృంభణతో యావత్ ప్రపంచమే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఎక్కడి అభివృద్ధి అక్కడే స్తంభించిపోతే తెలంగాణలో మాత్రం సంక్షేమ పథకాలు అభివృద్ధి నిరాటంకంగా కొనసాగుతున్నాయన్నారు. పెళ్లైన తర్వాత మొదటి కాన్పు కోసం తల్లిదండ్రులు ఆసుపత్రిలో వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా కార్పొరేట్కు ధీటుగా కాన్పు చేసి 13,000 రూపాయల కిట్ అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. అలాగే పిల్లల చదువు కోసం గురుకులాలు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థికి 1,20,000 ఖర్చు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను మహిళలంతా నిండు నూరేళ్లు బతకాలని దీవించాలని కోరారు. గతంలో కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు రెప్పపాటు కాలం కూడా కరెంటు పోవడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయ రంగానికి పుష్కలంగా సాగునీరు అందిస్తున్నామన్నారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉంటే ఎంతటి అసాధ్యమైనా సుసాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అడవులు అంతరించిపోయి మోడువర్ణ తెలంగాణను ఇప్పుడు హరిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు హరితహారం కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ పవిత్ర యజ్ఞంలో ఆడబిడ్డలు పెద్ద ఎత్తున భాగస్వాములై విరివిగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. నేడు మనం నాటిన మొక్కలే రేపటి మహావృక్షాలే భావితరాలకు మంచి జరుగుతుందన్నారు. లేకపోతే పర్యావరణంలో సమతుల్యత లోపించి రాబోయే తరాలకు చెడు చేసిన వారు అవుతామన్నారు. నీ బిడ్డ పెళ్లి కోసం ఖర్చు చేసిన వాడుకోండి, ఈ చెక్కు రాగానే మన దగ్గరికి ఎవరొస్తారు, మన సార్ వస్తాడు. 100,000 రూపాయలు వచ్చినాయి కాబట్టి కేసీఆర్ పంపిణీ 50,000 అడుగుతాడా లేదా, ఇచ్చేది ఆయన తయ్యకుర్రి. ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చెక్కు మొగుల పేరు చేయలే, మా ఆడబిడ్డల పేరు ఇచ్చింది. మీ మీద నమ్మకం, ఆ బిడ్డకు ఆసరాగా ఉండేది మీరే కాబట్టి మీ పేరు చెక్కు ఇచ్చింది కాబట్టి ఈ చెక్కును తీసుకోవాలి. నీ బిడ్డ పెళ్ళికి ఇంకా అప్పులుంటే ఇంకా బిడ్డకు పెట్టేది ఉంటే గిట్ట ఈ 100,000 రూపాయలు డ్రా చేసుకొని ఈరోజు మీరందరుడంగా సంతోషంగా ఉండాలని చెప్పి మీరు నవ్వాలి. మీరు సంతోషంగా ఉంటేనే ముఖ్యమంత్రి సంతోషపడతారు. వచ్చి మా ఆడబిడ్డ నవ్వాలని చెప్పి ఈరోజు కళ్యాణ్ లక్ష్మి పథకానికి వచ్చారు. అమ్మ ముసల్మాన్ మా బహనో అస్సలాం అలైకుం రహమతుల్లాహి బరకాతు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలే. ముస్లిం ఓట్లు వాడుకున్నారు, ఓట్లు తీసుకొని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయింది, కానీ ఏ రోజు కూడా ముస్లింకు ఈ సహాయం ఇయ్యలే. ఫస్ట్ టైం ఈరోజు షాదీ బాబు చెక్కులను ఇవ్వడం జరుగుతుంది. నా చేతిలో మీద ఒక 1,000 చెక్కులు ఇచ్చినప్పుడు ఒక తల్లి వచ్చి ఏడుతుంది, అయ్యా అవ్వా చెక్కు తీసుకోండి ఎందుకు ఏడుతున్నావు అంటే, అవ్వా ఏడుపు సారు ఏడుపు కాదు, నా కళ్ళపల్లి ఆనంద బాష్పాలు కలుతున్నాయి, నా ఊళ్ళన్ని తిరిగి వచ్చిన ఒక్క రూపాయి మీద సాయం చేయలే, నాకు ఎవరో తెలియదు కేసీఆర్ గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు 100,000 రూపాయలు ఇస్తుంటే సంతోషపడ్డారు బిడ్డ అని చెప్పి ఆ తల్లి కళ్ళపొట్టి నీళ్ళు గారిని సంతోషం. కేసీఆర్ గారికి ఏం కావాలవ్వా, ఏం కావాలి, తల్లి లాంటి దీవనార్థలు ఇవ్వాలి, నీ కడుపు చల్లగుండా అని అంటే చాలు కేసీఆర్ గారు సంతోషపడతారు. గదేగా కోరుకుంటూ కేసీఆర్ గారు అడుగుతాడు, మిమ్మల్ని ఏమడుగుతారు కదా, గదే కోరుకుంటూ అయిపోయా పెళ్ళి అయింది సాగనంపితివి, మన మొదటి కాన్పుకి ఇవ్వాలి చేయాలి తల్లి, మళ్ళీ మనమే చేయాలి కదా, మొదటి కాన్పుకు ఇంటికి మనమే రావాల్సుకున్నావు కదా, తల్లి దగ్గరికే మొదటి కాన్పుకు వస్తుంది. మళ్ళా చేతిలో పైసలు లేవు బిడ్డ కాన్పు వేయాలనే, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 20,000 అవుతాయి,
20,000 పిల్లాడు ముడితే ఓ జాన్సన్ చేస ఆయిల్ సబ్బు ఇవన్నీ ఖర్చులు ఉంటాయి చేతుల పైసలు లేవే కానీ గౌరవ ముఖ్యమంత్రి దానికో పథకం చేసిండు నీ బిడ్డ పెళ్లి చేసినా నీ బిడ్డ కాన్ కూడా నేనే చేస్తా భయపడకు అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ కిట్ అనే ఒక పథకాన్ని తయారు చేసుకున్నాడు కేసీఆర్ కిట్ అని ప్రవేశపెట్టి ఆ కిట్ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్ని నీ బిడ్డకు కాన్పు చేయించుకొని ఆ ఒక కిట్ ఇచ్చి జేబుల 13,000 రూపాయలు ఇచ్చి పంపించిన ఘనత ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవునవా జరిగింది కేసీఆర్ కిట్ ఉందా లేదా కేసీఆర్ కిట్ ఇచ్చి నీ బిడ్డకు కాన్పు చేయించి దాని తర్వాత ఖర్చులకు 13,000 రూపాయలు ఇచ్చి కూడా ఈరోజు కాన్పు చేయించిన ఘనత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెళ్లి చేసిండు కాన్పైంది మరి పిల్లాడు పుట్టిండు లేదా మనడు పెరగదా చదివిద్దా మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరు మీద మరి గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా మరి అందరికీ కూడా ఆడబిడ్డలందరికీ కూడా అందివ్వడం జరుగుతూ ఉన్నది ఇది చాలా గొప్ప కార్యక్రమం మన కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఎంబడెంబడే ప్రతి మాసం కూడా ఎక్కువ నెల కూడా పెండింగ్ లేకుండా గత మంత్రి గారు బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా మరి లబ్ధిదారులందరూ కూడా కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి ఆడబిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచనతో మరి పెళ్లి అనేది ఎవరికి కూడా భారం కాకూడదనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మరి చాలామంది కూడా ఆశ్చర్యపోయినారు మరి ఇంత పెద్ద కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది మరి ఇంత డబ్బు అవసరం పడుతుంది అనే ఆలోచన చాలామంది చేసినారు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క రోజు కూడా దీన్ని వెనుకకు పోకుండా 50,000 ఫస్ట్ మొదలు పెడితే 75,000 చేసిరు 75 నుంచి 166,000 రూపాయలు చేయడం జరిగింది అది ముఖ్యమంత్రి గారి యొక్క కార్యదీక్షతకు వారికి ఆడబిడ్డల పట్ల తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజల కష్టాల పట్ల ఉన్నటువంటి సానుకూల దృక్పథానికి మరి వారి కష్టాలు లేకుండా వచ్చారని ఆలోచనకు ప్రతిరూపమే ఈ కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ మరి ఇంత డబ్బు 6,29,00,000 రూపాయలు ఈరోజు ఒక్కో రోజు